శ్రీం రాజకీయం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠకు చేరిన కొండపల్లి మున్సిపాలిటీ రాజకీయం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబ కలహాలకు రాజకీయ రంగు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు ఒక కుటుంబంలో కలహాలను తమ పార్టీకి ఆపాదిస్తున్నారు అంటూ వైసీపీ నేతల ఆగ్రహం కొండపల్లి వివాహేతర సంబంధం అంటూ వచ్చిన పత్రికా కథనాలపై ఊహించిన ట్విస్ట్ పార్టీకి మా గొడవకు ఎలాంటి సంబంధం లేదంటూ భర్త వాంగ్మూలం క్రియేట్ చేసి చెప్పింది కదండి మీడియా ద్వారా వచ్చిందండి ఇది పేపర్ ద్వారా వచ్చింది అందరు చూడండి ఎంత దారుణంగా అంటే ఒక సంసారం నాశనం అయిపోయింది దీనివల్ల దీని గురించి గట్టిగా అధికారులు స్పందించాలి మాట్లాడాలి మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తారా అని మేము ఎదురు చూస్తున్నాం ఈ విషయం గురించి దయచేసి ఎమ్మెల్యే గారు దీన్ని చాలా మీరు కేర్ తీసుకొని ఈ విషయంలో ఈ కుటుంబం నా పేరు అతిరాజు బాలగరావు సార్ నా భార్య పేరు కృష్ణవేణి మేము ఏపీ చెండూరు కొండపల్లి మేము నివాసం అవుతున్నాము అయితే నాకు చాలా కాలంగా తాగుడు అలవాటు ఉంది డ్రింకింగ్ అలవాటు బాగా ఉండేది కానీ 25వ తేదీ 8వ నెల 2021 ఆ రోజు ఎందుకన్నా నేను బాగా ఓవర్గా తాగున్నాను నా మానసిక పరిస్థితి బాగాలేకను దేనివల్లనా కానీ బాగా మందు బాగా ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయి ఇంటికి వచ్చాను రాత్రిపూట రాత్రి దాదాపు 9:30 ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చాను అక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక నా భార్యతో నాతో కొద్దిగా కాస్త గొడవ అయింది ఆ రోజు కొద్దిగా ఆ గొడవగా పెరిగి నా భార్యని కాస్త కొట్టవలసి వచ్చింది దాంతో అంటే ఇక్కడ ఏదో మన వెంకటేశ్వరరావు గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వర గారి మాట ఏదో ఉపయోగించారు అనే విషయం కూడా నాకు తెలిసింది కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదండి వెంకటేశ్వర గారు నాకు ఎప్పటి నుంచో నాకు బాగా పరిచయం అతను అలాంటి వ్యక్తి అసలు కానే కాడు నాకు బాగా తెలుసు ఆ సంగతి దానికోసం అని చెప్పేసి కొంతమంది మేమంటే గిట్టని వ్యక్తులు మా మీద కానీ పార్టీ మీద కానీ దుష్ప్రచారం చేస్తున్నారనే విషయం నాకు తెలిసింది దానికోసం నేను పోలీసు వారిని ఆశ్రయించి వారి మీద తగిన చర్యలు తీసుకోమని కూడా కోరదామనుకుంటున్నాను అంత తప్ప ఇక్కడ మాకు ఇంకా పెద్ద గొడవలు ఏమీ లేవు ఏమీ లేదండి వెంకటేశ్వర గారికి ఎలాంటి సంబంధం లేదు ఇందులో అతను నాగేశ్వరుడు మంచి వ్యక్తి అలాంటిది ఏమన్నా ఉంటే అలాంటి దుష్ప్రచారాలు కూడా మానుకోమని ఇలా చేసిన వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెబుతున్నాను